క్రిస్మస్ తర్వాత ఒక సాటర్డే మ్యాక్స్ అండ్ టామీ వాళ్ళ ఆంటీ మేరీ ఇంటికి నిద్రపోవడానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి మ్యాక్స్ నిద్రపోలేకపోయాడు. అప్పుడు మేరీ వాళ్ల పక్కనే అక్కడే కూర్చుంది. ఆంటీ, క్రిస్మస్ కోసం నేను కొన్న ఈ బుక్ ని మీరు చదవగలరా? ఆ, ఖచ్చితంగా చదవగలను. వాళ్ళ ఆంటీ చదవడం మొదలు పెట్టారు. ఒకనొకప్పుడు మూడు పిగ్గులు ఒక కాటేజ్ లో నివసిస్తూ ఉండేవి. వాటి పక్కనే ఒక ఉల్ఫ్ కూడా నివసిస్తూ ఉండేది. ఆ ఉల్ఫ్ ఆ పిగ్గుల్ని తినాలని చూసేది. ఒకరోజు ఆ మూడు పిగ్గులు కలిసి మార్కెట్ కి వెళ్లాయి. అప్పుడు ఉల్ఫ్ అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చింది, కానీ ఆ పిగ్గుల్ని గమనించలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మనం ఇక్కడ ఉండడం కూడా ఆ ఉల్ఫ్ గమనించలేదు. ఇది నిజంగా ఆశ్చర్యమైన విషయమే. అది ఏదో అవసరమైన పని మీద వెళ్తుందనుకుంటాను. తన వెనకాల వెళ్దారండి. ఏదో ఒక ఆశతో ఆ మూడు పిగ్గులు ఉల్ఫ్ను వెంబడిస్తూ వెళ్లాయి. మొదటి పిగ్ చాలా వేగంగా వెళ్ళింది. హఠాత్తుగా దాగిపోవడం వల్ల వెనకాలే వస్తున్న రెండు పిగ్గులు దాన్ని తగిలి కింద పడిపోయాయి. ఆ ఉల్ఫ్ ఒక బస్టాండ్ లో కాచుకొని ఉండడం ఆ మూడు పిగ్గులు చూశాయి. అందులో ఒక పిగ్గు తన ఎక్కడికో వెళ్ళిపోతోంది, ఇక మనకి తన బాధ ఉండదు అంది. హా, నాకు అలాగే అనిపిస్తోంది, కానీ నాకెందుకో అనుమానం అనిపిస్తోంది. అలా చూసారా, అక్కడ బస్సులోంచి ఇంకొక ఉల్ఫ్ దిగుతోంది. ఇలా చూడండి, నేను వేరే ఊరు నుంచి వస్తున్నాను. మా చెల్లెలి ఉల్ఫ్ ఈ ఊర్లోనే ఉంటుంది, తనని కలవడానికి వచ్చాను. ఓ, అంతేనా? రండి చూపిస్తాను. ఎండలో కూర్చొని ఉల్ఫ్ తన పళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉంది. నా చెల్లెలు ఉల్ఫ్ని చూసారా? తన పళ్ళు ఈ ప్రపంచంలోనే ఎంత బలమైనవో. తన నన్ను చూసేసిందనుకుంటాను. నేను వెళ్ళి తనకి హలో చెప్పిరానా? వద్దు, నువ్వు అలాంటి పనేం చెయ్యకు అంటూ రెండో పిగ్గు తల మీద కొట్టింది. భోజనం టైం అయ్యేలోపు త్వరగా ఇంటికి వెళ్దారండి అంటూ బయలుదేరగానే రెండో పిగ్గు కింద పడిపోయింది. మిస్టర్ ఉల్ఫ్ వాళ్ల ముగ్గురిని డిన్నర్ లో బాగా వాడుకుంది. ఆ మూడు పిగ్గులు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. పరిగెత్తడం వల్ల వాటికి ఆయాసం వచ్చింది. వాళ్ళిద్దరు మనని చంపడానికి ప్రయత్నిస్తే మనం ఏం చెయ్యాలి? మన ప్రాణాలతో ఉండడానికి ఒక పథకం వేయాలి. పిగ్గులు పథకం వేయడం మొదలు పెట్టాయి. ఇలారా, నా దగ్గర ఒక పథకం ఉంది. పథకాన్ని ఆలోచించి దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంటారు. ఇది చాలా మంచి పథకం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మూడు పిగ్గులు ఉల్ఫ్ కాటేజ్ కి వెళ్తాయి. బయటున్న పిగ్గుల్ని చూసి ఉల్ఫ్ ఆశ్చర్యపోతుంది. ఈరోజు నా లక్కీ డే అనుకుని ఆ ఉల్ఫ్ చాలా సంతోషిస్తుంది. ఎవరొచ్చారు అంటూ మిస్టర్ ఉల్ఫ్ ఆ పిగ్గుల్ని పట్టుకోబోతుండగా మిస్ ఉల్ఫ్ వచ్చి బయట నిలబడుతుంది. ఇలా చూడు, ఈ పువ్వులు నీకోసమే సిస్టర్ ఉల్ఫ్. నా కోసమా? థాంక్ యూ. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నువ్వు ఈ ఊర్లో ఒక గెస్ట్ వి, ఈ ఊరు నీకు నచ్చుంటుందనుకుంటాను అంటూ మిస్ ఉల్ఫ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ మిస్టర్ ఉల్ఫ్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చాక్లెట్స్ నీకే అంటూ మిస్ ఉల్ఫ్ కి చాక్లెట్లు ఇస్తాయి. సో స్వీట్. మరి ఈ బాస్కెట్ లో ఉండే ఫ్రూట్స్? నీకు ఇంకా మిస్టర్ ఉల్ఫ్ కి. థాంక్యూ సో మచ్. నన్ను ఎవరూ ఇంతగా సంతోష పెట్టలేదు. మరుసటి రోజు ఉదయం మిస్ ఉల్ఫ్ మిస్టర్ ఉల్ఫ్ తో కలిసి పిగ్గుల కాలేజ్ కి వెళ్తుంది. రండి బ్రదర్, మీరు మా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయండి. మిస్ ఉల్ఫ్ మిస్టర్ ఉల్ఫ్ తో అన్ని పనులు చేయిస్తుంది. రూఫ్ శుభ్రం చేయిస్తుంది, ఫ్యాన్లు శుభ్రం చేయిస్తుంది, ఒక్క పని కూడా వదిలిపెట్టరు. నేను నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ కి ఇలాగే థాంక్స్ చెప్తాను. వాళ్ల పథకం ఫలించింది. ఇక మీదట ఎప్పుడు మిస్టర్ ఉల్ఫ్ పిగ్గుల్ని అటాక్ చేయాలని అనుకోదు, ఎందుకంటే అది ఇప్పుడు వాళ్ళకి మంచి ఫ్రెండ్. తర్వాత పిగ్గులు ఎప్పట్లాగా సంతోషంగా గడిపాయి.